హైదరాబాద్ లో ఈదురుగాలులతో వాన బీభత్సం విరిగిపడ్డ చెట్లు చాలా ఏరియాల్లో పవర్ కట్. హుసేన్ సాగర్ తీరంలో భారీగా ఈదురుగాలులు కొట్టుకుపోయిన బోట్ తాళ్లతో కట్టేసిన సిబ్బంది. నగరంలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్, నైట్ మొత్తం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న 13 మంది అరెస్ట్, 30 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ సీజ్. జూన్ 10న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ, 3 ఏళ్ల తర్వాత ఏర్పాట్లు చేస్తున్న బత్తిన సోదరులు. సిటీలో దాదాపు 3 గంటలు వర్షం దంచుకొట్టింది. ఈ ఏరియా ఆ ఏరియాని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో కుండపోత వాన పడింది. వర్షానికి తోడు ఈదురుగాలులు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సిటీలో ఏ రోడ్ చూసినా వరద ప్రవాహమే ఉంది. వర్షం కొంచెం తగ్గడంతో పబ్లిక్ రోడ్డుపైకి వచ్చారు. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని చోట్ల చాలా స్లోగా ట్రాఫిక్ నడుస్తోంది. రోడ్లపైకి భారీగా వరద చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంటు కట్ ఉంది. చాలా చోట్ల కరెంటు స్తంభాలు కూలిపోవటంతో కరెంటు కష్టాలు తప్పటం లేదు. ఇక కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలి రోడ్లపై పడటంతో ట్రాఫిక్ మూవ్ కావటం లేదు. కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో దాదాపు 3 గంటలు వర్షం దంచుకొట్టింది. ఏ ఏరియా చూసినా అన్ని ఏరియాల్లోనూ కుండపోత వాన పడింది. వర్షానికి తోడు ఈదురుగాలులు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సిటీలో ఏ రోడ్ చూసినా వరద ప్రవాహమే ఉంది. వర్షం కొంచెం తగ్గటంతో పబ్లిక్ రోడ్లపైకి వచ్చారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని చోట్ల చాలా స్లోగా ట్రాఫిక్ నడుస్తోంది. రోడ్డుపైకి భారీగా వరద చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంటు కట్ ఉంది. చాలా చోట్ల కరెంటు స్తంభాలు కూలిపోవటంతో కరెంటు కష్టాలు తప్పటం లేదు. ఇక కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలి రోడ్లపై పడటంతో ట్రాఫిక్ మూవ్ కావటం లేదు. కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీ రెయిన్స్ పై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ.
ఎస్ భారీ వర్షం కురుస్తుంది మనతో మాట్లాడిన కొంతమంది టూ వీలర్స్ కావచ్చు నార్మల్ పబ్లిక్ ఉన్నారు ఎటువంటి సిచువేషన్ ఉందో ఒకసారి వారితోనే మాట్లాడదాం యా యాక్చువల్లీ మేము ఆఫీస్ నుండి వచ్చాము ఇప్పుడే స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాము బట్ ఒకేసారి సడన్గా రెయిన్ పడింది చాలామంది అక్కడ స్ట్రీట్ ఫుడ్లో రోడ్ పైన పెట్టుకున్న వాళ్ళందరూ దే యూస్ టు టేక్ దేర్ స్టాల్స్ అవుట్ చాలా ఈ సడన్ వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ వాసీలందరూ సో వాటర్ లాగింగ్ కూడా అయితే చాలా వాటర్ డ్రైనేజెస్ అన్నీ బయటకు వస్తున్నాయి నార్మల్గా వర్షంలో నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది జనాలకి లైక్ ఇప్పుడు ఆ సీవేజ్ వాటర్ అంతా బయటకు వస్తుంది స్మెల్ వస్తుంది బయటకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడంతా సో ఇట్ వుడ్ మన గవర్నమెంట్ ఇది పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ సీవేజెస్ అంతా క్లియర్ చేస్తే వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది ఫ్లోనే వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం లీకేజ్ అవుతుంది లీకేజ్ అవుతుంది ఎప్పుడైనా పిల్లలు వస్తూ ఉంటారు కాలేజ్ నుంచి నుంచి పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా చాలా డెత్స్ అవుతున్నాయి బాగా ఆ మాదాపూర్లో కామన్ ఇది మొత్తం ఇక్కడ చాలా వాటర్ ప్రాబ్లం అవుతుంది కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సో ఇది క్లియర్ చేస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నామండి ఇది చాలా వర్షానికి మొత్తం నీళ్ళు మొత్తం ఆగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది హైదరాబాద్ రోడ్లు ఏమాత్రం బాగాలేదు ఎంత చెప్పినా అభివృద్ధి లేదు ఏం లేదు చాలా ఇబ్బంది ఒక టూ అవర్స్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఈవెన్ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి కేపిహెచ్పి వెళ్ళాలి చాలా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ అయితే చాలా ఎన్ని చెప్పినా నిర్లక్ష్యంగా ఉన్నా మొత్తం వాటర్ నిండిపోయినా ఎక్కడ డ్రైనేజెస్ ఉన్నాయో అర్థం కావట్లేదు ఏమున్నాయో అర్థం కావట్లేదు తెలియక ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ మ్యాన్హోల్ ఉందో కూడా తెలియట్లేదు సిటీలో చిన్న వర్షం కురిస్తే చాలు చాలా ఏరియాలలో కూడా భారీగా వర్షపు నీరు నిండిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సెంట్రల్ జోన్ కావచ్చు హైదరాబాద్కు సంబంధించి సెంట్రల్ జోన్లో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది రాత్రి అవుతున్నప్పటికీ కూడా మెల్లమెల్లగా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర రాజ్భవన్ రోడ్లో అదేవిధంగా ఇటు చూస్తే కూకట్పల్లి లింగంపల్లి జగద్గిరి గుట్ట ఈ ఏరియాలో అటుతో పాటు దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ హయత్ నగర్ ఈ ఏరియాలలో వర్షం అయితే కురుస్తుంది సో జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే సిటీలో చిన్న వర్షం కురిస్తే చాలా చోట్ల నీరు నిలిచి ఉంటుంది కనుక వెంటనే ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు కూడా తలెత్తాయి కనుక నీటిని తొలగించేందుకు అధికారులు కూడా ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది సాయంత్రము నుంచి కూడా వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ ఇవ్వడం జరిగింది సిటీలో ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తున్నది వర్షానికి సంబంధించి కూకట్పల్లి ఏరియాలో చాలా వరకు భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి రోడ్లపైన చాలా వరకు నీరు నిలిచి ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు సో వాహనదారులు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక రెండు మూడు రోజుల కింద మనం చూసాం వెదర్కి సంబంధించి కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది కాకపోతే ఈరోజు ఒకటేసారి కురిసిన చోట దాదాపు ఒకటేసారి కుండపోత వర్షం కురిసినటువంటి పరిస్థితి ముఖ్యంగా సెంట్రల్ జోన్తో పాటు ఇటు కూకట్పల్లి జగద్గిరి గుట్ట లింగంపల్లి ఏరియాలోనైతే భారీ వర్షం కురిసింది ఇప్పుడిప్పుడే అయ్యత్ నగర్ దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో కొంత ఒక ముసురు టైప్లో వాననైతే కురుస్తుంది ఇదంతా రేపు మార్నింగ్ వరకు ఇట్లానే మోడరేట్గా లైట్గా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది సో చాలా జిల్లాలలో కూడా ఇప్పటికే మామిడి పండ్లు మామిడి తోటకు సంబంధించి రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలలో సంబంధించి ఏదైతే తోటలు కానీ మామిడి పండు చేతికి వచ్చే మామిడికాయలు చేతికి వచ్చే టైంలో ఇట్లాంటి వర్షం కురవడంతో రైతులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే సడన్గా ఒకేసారి ఈ భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి మళ్ళీ నార్మల్గా కాకుండా ఈదురుగాలులు అదేవిధంగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడడంతో చాలా వరకు అయితే రైతులు ముఖ్యంగా నష్టపోతున్నారు చాలా చూస్తున్నాం మన జిల్లాలలో కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తున్నది చాలా చోట్ల కూడా ఈదురుగాలతోని కరెంటు స్తంభాలు విడిగి దాదాపు గంటల తరబడి కరెంటు సప్లై అనేది నిలిచిపోవడంతో పబ్లిక్ అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు కూకట్పల్లి మూసాపేట ఎర్రగడ్డ హమీర్పేట్ ఎస్ఆర్ నగర్ జూబ్లీ హిల్స్ ఈ సైడ్ అయితే ఇప్పుడు కొంత వర్షం ఎక్కువగానే కురుస్తుంది దాదాపు ఈ హైటెక్ సిటీ మియాపూరి ఏరియాలలో కొంత ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది సో ఎందుకంటే మెయిన్గా ఆఫీసులు సిటీలో ఆఫీసులు అయిపోయి ఇంటికి వెళ్ళే టైంతో వర్షం కురడంతో అయితే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు ఎక్కడన్నా వాటర్ స్టోరేజ్ ఉండి ఎక్కడన్నా మాన్హోల్స్ ఉంటే పబ్లిక్ ఎవరు కూడా
ఓపెన్ చేయవద్దు, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి వారు సూచించడం జరుగుతున్నది. ఎందుకంటే మాన్హోల్స్కి సంబంధించి వాటర్ నిల్చున్నాయని చెప్పి ధైర్యం చేసి ఎవరు కూడా ఓపెన్ చేయవద్దని పలు కీలక సూచనలు అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇవ్వడం జరుగుతున్నది. సో సిటీలోనైతే దాదాపు అన్ని చోట్ల వర్షం కురుస్తుంది. కాకపోతే నార్మల్ డేస్లోనే సిటీలో చాలా వరకు ఈ టైంలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు వర్షం కురవడంతోనైతే ఈ మాదాపూర్ ఏరియాలలో స్లోగా వాహనాలకు సంబంధించి అయితే మూమెంట్ కొనసాగుతున్నది. సో ఇలా ఇళ్ళకు వెళ్ళే టైంకి వర్షం కురవడంతో చాలా వరకు అయితే కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేట్గా మెట్రో కావచ్చు, బస్సులలో కొంతమంది ట్రావెల్ చేస్తున్నప్పటికీ మరికొంతమంది మెట్రో స్టేషన్ల కింద టూ వీలర్స్ ఆపి వర్షం తగ్గిన తర్వాత స్లో స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ సిటీలో కనిపిస్తున్నది. వర్షం తగ్గితే కొంత లైన్స్కి సంబంధించి క్లియర్ చేసి పవర్ సప్లై చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. కాకపోతే వర్షం అనేది ఒకేసారి స్లోగా స్టార్ట్ అయ్యి ఏకధాటిగా ఒకటేసారి కురుస్తున్నది, మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతున్నది. కనుక కొంత సిటీలోనైతే ఇబ్బందులు తప్పేలా మనకు కనిపించడం లేదు. ఓవరాల్గానైతే వచ్చే నెక్స్ట్ ఒక టూ త్రీ అవర్స్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ వర్షం కూడా మనం చూస్తున్నాం స్టార్ట్ అయింది. చాలా ఏరియాలలో కూడా వర్షం అనేది ఇప్పుడు సిటీ మొత్తం దాదాపు పడుతున్నటువంటి పరిస్థితి. ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. చాలా వరకు చెట్లు కూడా కొన్ని చోట్ల విరిగిపడ్డాయి. సో అధికారులు అలర్ట్ అయినారు. పబ్లిక్ కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని వారి పనులు చేసుకోవాలి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి అటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా సిటీలో కురుస్తున్న రెయిన్కి సంబంధించి అప్డేట్స్. దాదాపు ఇంకొక టూ త్రీ అవర్స్ ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. చెమటోడ్చి పనిచేస్తున్నా సరైన న్యాయం జరగటం లేదని విద్యుత్ ఆర్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనం ఏమాత్రం సరిపోక కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్తున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు సిబ్బంది. సమస్యల్ని పరిష్కరించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు కార్మికులు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్లు సమ్మెకు దిగారు. పీఆర్సీ 51% అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో ఇంటి పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం అనేకసార్లు హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. దిక్కుతోచని పరిస్థితిలో సమ్మెకు దిగామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని పై అధికారులు బెదిరిస్తున్నారన్నారు సిబ్బంది. మాకు ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాకు రెగ్యులర్ చేశామని ప్రకటన ఇచ్చారు. 23,000 మందికి అందరికీ రెగ్యులర్ చేశామని. కానీ ఆ రెగ్యులర్ వాళ్లకు ఏదైతే రూల్స్ వర్తిస్తున్నాయో ఆ రూల్స్ మాకు ఇప్పటివరకు రాలేదు. ఏదో నామకే వాస్తే ఏదో అబ్జర్వ్ చేసేసినాం, వీళ్ళకి తీసుకుందాం, రెగ్యులర్ చేసినాం అని చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ దొరకలే. అదే పాత పద్ధతిలో 20,000-25,000 జీతం చేస్తున్నాం. రోజు రోజు నిత్యావసరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంత కష్టంలో కూడా మేము ఈ పగలనక రాత్రనక ఎండ అనక వానక అనక ఈ సంస్థకు మా జీవితాలు ధారపోసినాం. 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 20-25 సంవత్సరాల నుంచి ఈ సంస్థకు పనిచేస్తున్నాం. అయినా మాకు న్యాయం జరుగుతలేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళకంటే మనకు మాకు ఒక 10% 5% ఎక్కువ ఇస్తామని చెప్పారు. సిఎండిల ద్వారా కూడా మేము హామీ అంటే ఒక మీటింగ్లలో కానీ ఎక్కడైనా డైరీ ఇనాగ్రేషన్స్లో కానీ చెప్పారు వారు. మాకు ఆ హోప్ ఉండేది, ఏది వాళ్ళకంటే మాకు కొంచెం పెస్తే మాకు కూడా సమ్ జేఎల్ఎం శాలరీస్ వస్తాయని మేము కూడా అందరం అనుకున్నాం. ఆ జేఎల్ఎం శాలరీస్ కాకుండా ఉల్టా మాకు ఏం చేశారంటే హెచ్ఆర్ఏ మొత్తం తగ్గిపోతుంది. ఇక్కడ చూస్తేనేమో మాకు 30,000-32,000 జీతం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీకు కేసులు పెడతాము, మీకు తీసేస్తాము. రాత్రి ఒకటి ఇష్యూ చేశారు, మెమరాండం ఇష్యూ చేసేసి ఆర్టిషన్లందరికీ షోగాస్ నోటీస్ లాగా ఇచ్చేసి టర్మినేట్ చేసేస్తాం మీ అందరిని అంటున్నారు. ఓకే, 26,000కి మెంబర్స్కి టర్మినేట్ చేయాలంటే నాట్ ఏ ఈజీ మ్యామ్. అది ఆర్టిజన్ కార్మికులకు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్ అమలు చేయాలన్నారు కార్మికులు. వీటితో పాటు 50% పీఆర్సీ అమలు చేయాలని, కొత్తగా చేరిన ఉద్యోగులకు 35% పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ కోసం మరో 4 ఏండ్లు వేచి ఉండాలన్నారు. అప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని అంటున్నారు కార్మికులు. చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా అది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్కర్స్. ఎక్ లైన్ ఇన్స్పెక్టర్ కు ఎక్ ఫోన్ మెన్ కు 2-3 లక్ష రూపాయలు తనఖా
अगर वो लोगों को 7% बढ़ेगा तो सीधा सीधा 40 से 50 हज़ार रुपये बढ़ते, वो लोग कोई फर्क नहीं पड़ता। हमारे को 30 हज़ार रुपये में हमारे 12,800 रुपये बेसिक है। अब हम लोग उसके हाथ से पूछ देते हैं, हमारे को ऐसा ये कर दे, ये गवर्नमेंट कर रहे, और लास्ट है बोल के बोले मेरे एडिशनल चार्जेस जा रहे हैं, 150 रुपीज़ चार्जेस जा रहे हैं, 25 रुपीज़ जा रहे हैं, फिर डिसकनेक्शन रिकनेक्शन 75 रुपीज़ जा रहे हैं। ये किधर का इंसाफ है मैडम? और कुछ बोले तो ऐसा डरा के ऐसा ऐसा ये करते आ रहे, कुछ बोले तो अब हम कोई मीडिया में बात करेंगे तो उनको घर से उठा ले रहे। ये अगर इंसाफ है तो अगर ये करने का तो हमारी जान की परवाह नहीं। कहेंगे तो लेबर कूली अगर काम करे कहीं भी गड़े मार के अगर ये करे तो कम से कम 800 से 1200 रुपये तनख्वाह देते लेबर को। మొదట్లో పర్మనెంట్ ఉద్యోగులకిచ్చే వేతనాలకు 5 నుంచి 10% పెంచి ఇస్తామని ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టిజన్ కార్మికులు. తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశంలో చరిత్రాత్మకమన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికించాలని కుట్ర చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని కోరారు దానం నాగేందర్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలనేదే బీజేపీ కాంగ్రెస్ కుట్ర అన్న దానం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కలవాలన్న రాయలసీమ వాసుల కోరికలో తప్పులేదన్నారు. తెలంగాణ మోడల్ చూసి చుట్టుపక్కల ప్రాంతాలు తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయన్నారు దానం. రాబోయే రోజుల్లో పార్టీకి కంకణబద్ధులై పనిచేసి మీకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అందరు ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి తప్పకుండా మళ్ళీ మూడోసారి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో అధికారంలో రాస్తూ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అందరు కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని అందరికీ ఆకాంక్ష, అందరి కోరిక కూడా. కేవలం ఈ రాయల తెలంగాణే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి రాయలసీమ వాళ్ళు కూడా కోరుకోవడంలో తప్పు లేదు. మీరు ఏదైతే రాయలసీమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో, ఈ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి కంకణం కట్టండి, మన పనిచేయండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి. తప్పకుండా ఏ రకంగానైతే తెలంగాణలో బంగారు తెలంగాణ అయిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా బంగారు తెలంగాణ చేసి చూపిస్తాడు ముఖ్యమంత్రి గారు. మీరైతే పోలవరం ప్రాజెక్టు కట్టలేక తడబడబడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుని తక్కువ సమయంలో కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు చూశారు, 3 సంవత్సరాల్లోపనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చి దాన్ని ఈరోజు రైతులకు సాగునీరు అదేవిధంగా తాగునీరు ఇస్తున్నటువంటి కాళేశ్వరం కానీ, మీరైతే రాయలసీమ తెలంగాణ కావాలని కోరుకుంటే రాయల తెలంగాణ అవసరం లేదు. మీరు తప్పకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఎంపీ రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు బీజేపీ నేత రవికుమార్. చేవెళ్లలో తమ ఎంపీ ఎవరని అడిగినా చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోందా లేక టీఆర్ఎస్ ఆవిర్భావ సభలు జరుపుకుంటుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని వెంకటేశ్వర నగర్లో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు రవికుమార్. ఈ సందర్భంగా స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరు చేస్తారు, అసలు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్లు ఉన్నారు. నిన్న రంజిత్ రెడ్డి గారు కామెంట్ చేశారు విశ్వేశ్వరరెడ్డి గారి మీద. విశ్వేశ్వరరెడ్డి గారు స్థానికంగా వాళ్ళ తాతగారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నిజాం రూల్ నుంచి పనిచేస్తూ ఆ ప్రాంతానికి ఎంతో చేశారు, చేవేళ్ళ ప్రాంతానికి. చేవేళ్ళ ప్రాంతంలో ఇవాళ 2014లో ఆయన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత నేను చేవేళ్ళ ప్రాంతానికి నేను న్యాయం చేయలేకపోతున్నా, నీళ్లు తీసుకురాలేకపోతున్నా, డబుల్ బెడ్రూమ్ తీసుకురాలేకపోతున్నా, ఇవన్నీ నేను ప్రజలకి నేను కేసీఆర్తో కొట్లాడి ఏమి చేయలేకపోతున్నా అని చెప్పి బయటకు వచ్చిండు. ఇవాళ ఒక పారాషూట్ ఎంపీ 2019 కన్నా ముందు ఆయనకు ఎవరు తెలియదు, ప్రజలకి పోల్ట్రీ ఫామ్ బిజినెస్ చేసుకుంటాడు. ఇవాళ వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు అబ్బా ఏమి అమిత్ షా గారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు నువ్వేంటి నిధులు తీసుకొచ్చినావు? మళ్ళీ ఇంకొకటి, ఈయన ప్రజలు ఎవ్వరు కూడా గుర్తుపట్టకపోతే ఈ మధ్య ప్రెస్ వాళ్ళు అడిగితే వేరే దగ్గర ఇక్కడ స్థానిక ఎంపీ ఎవరు అని చెప్పి అడిగితే ఇక్కడ పాదయాత్ర చేసిండు, ఒక నెల 2 నెలలు పాదయాత్ర చేసిండు, అందరికి పరిచయం చేసుకునే నేనే ఎంపీని నేనే ఎంపీని అని. ఇవాళ పరిస్థితి అట్లుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాన్ని తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తామన్నారు రాష్ట్ర టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్. ఏప్రిల్ 29 నుంచి మే 20 వరకు 17 పార్లమెంటు పరిధుల్లో మీటింగ్లు నిర్వహిస్తామన్నారు. మే చివరి రోజు రాజమండ్రిలో మహానాడుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు కాసాని జ్ఞానేశ్వర్. 17 ప్రాంతాల్లో ఈ యొక్క శతజయంతి ఉత్సవాల భాగంగా సెలబ్రేషన్ భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా 17 పార్లమెంట్లు కంప్లీట్ అయినాక మన 20 తారీఖు కంప్లీట్ అయిపోతున్నాయి. దాని తర్వాత
థర్డ్ గవర్నమెంట్ మీటింగ్ కూడా డేట్ కూడా ఆలోచన చేయబోతున్నాం. ఆ మహానాడు లోపల రాజమండ్రిలో ఈ తీర్మానాలను తీసుకుపోయి పొందుపడితే తెలంగాణ యొక్క దిశానిర్దేశాలు చేసే కార్యక్రమం మరి థర్డ్ గవర్నమెంట్ మీటింగ్లో చేయబోతున్నాం. దీంట్లో అన్ని 29 నుంచి మే 20 వరకు ఎక్కడెక్కడ ప్లేస్లలో చేస్తున్నాం, దేంట్లో చేస్తున్నాం, ఎక్కడ చేయవలసిన అవసరం ఉంది అన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా చేస్తాం. అక్కడ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి జెండా కార్యక్రమం కానీ విగ్రహాల ఆవిష్కరణ కానీ ఇవన్నీ భాగంగానే ఆ యొక్క ఏరియాలో చేయడం. దేశంలో బీసీ కులగణనను బీజేపీ ఎందుకు చేపట్టడం లేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీసీలకు న్యాయం చేస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ ఇందిరాభవన్లో టీపీసీసీ బీసీ నాయకులు సమావేశమయ్యారు. బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చించారు నాయకులు. ఇవాళ రాహుల్ గాంధీ బాగా మద్దతు ప్రకటించారు బీసీల కులగణన జరగాలని, మీరెందుకు చేయట్లేదు, బీజేపీ నాయకులు ఎందుకు దీనికి సాహసం చేయట్లేదు అడుగుతా ఉన్నాను. ముస్లింలు ఈ దేశంలో భాగస్తులు, ముస్లింలు ఈ దేశంలో పౌరులు, వారిలో కూడా వెనుకబడే వ్యక్తులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలు కూడా వెనుకబడే వ్యక్తులు ఉన్నట్టు, మైనార్టీ కూడా వెనుకబడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కోసమే మైనార్టీ రిజర్వేషన్ తీసుకొచ్చినారు. వాళ్ళ దాంట్లో కూడా సయ్యదులు మొఘల్స్ పఠాన్లకు రిజర్వేషన్ రావట్లేదు, కేవలం వెనకబడి మైనార్టీకి రిజర్వేషన్ వస్తా ఉంది. అరే వాళ్ళ దేశం మనకిస్తానని సౌట్లో తాడు పోసి కొట్లాడబెట్టినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇలా బీఆర్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన మొదలుపెట్టింది. బీఆర్లో ప్రభుత్వం ముందుకొచ్చి బీసీ కులగణన మొదలుపెట్టింది కాబట్టి అదే తంతుగా యావత్ దేశంలో బీసీ కులగణన జరగాలి, జరిగితే తప్ప తమాషా ప్రకారం మనకు రావాల్సిన. హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు బత్తిన సోదరులు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ నిలిపివేశారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉండటంతో భారీగా జనాలు తరలివచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తామని బత్తిన సోదరులు తెలిపారు. హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. ముఖ్యంగా ఆస్తమా బాధితులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. సంవత్సరము చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24 గంటలు నిరంతరంగా పంపిణీ చేస్తున్నాము. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది జరుగుతుంది. అయితే ఈసారి మాకు గవర్నమెంట్ కూడా అలాగా అన్ని సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా మాకు అలాగే కొద్దిగా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము అందరినీ సీఎం గారిని, మినిస్టర్ కేటీఆర్ గారిని, మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేయబడను. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దాదాపు 30 లక్షల విలువైన నకిలీ కరెన్సీ, 13 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 2 నెలల క్రితం నకిలీ కరెన్సీపై వచ్చిన ఫిర్యాదుతో ఎంక్వైరీ చేసి ముఠాను పట్టుకున్నామన్నారు. ఇంకో 3 నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు సిపి. 4 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ కరెన్సీ మార్చడానికి వైన్స్, పాన్ షాపులు, చిల్లర దుకాణాలని ముఠా టార్గెట్ చేసుకుందని చెప్పారు. ఈ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో, ఇంటర్స్టేట్ ర్యాకెట్, అది మనము బస్ చేయడం జరిగింది, వీళ్ళు పట్టుకోవడం జరిగింది. టోటల్ 13 మెంబర్స్ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 లాక్స్ వరకు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. కిరాణా షాప్స్ కావచ్చు, లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టిక్యులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ అనేది పట్టుకున్నాము. సో ఇందులో టోటల్ మనము 13 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఒడిశా నుంచి ఉన్నారు. మెయిన్ ఇందులో కోనేటి రాజేష్ అని, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ గోపాల్పూర్ మండల్ ఆఫ్ ఒడిశా. హీ వాజ్ వర్కింగ్ అర్లియర్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ బంజారా హిల్స్ యాజ్ అ
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.